వ్యాక్సిన్ కోసం వెళ్లిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. మొదటి డోసు గడువు పూర్తి కావడంతో రెండో డోసు కోసం సెంటర్కు వెళ్లాడు. రెండు డోసులు పూర్తి అయినట్లు రికార్డుల్లో ఉండడం చూసి షాక్ అయ్యాడు. సిబ్బంది చేతులు ఎత్తేయడంతో ఏం చేయాలో తెలియక చివరికి వెనుదిరిగాడు. వైద్య సిబ్బంది తప్పిదం సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన రాఘవరెడ్డి సుల్తానాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. గడువు పూర్తవడంతో రెండో డోసు కోసం ఆసుపత్రికి వెళ్లగా గర్రెపల్లి ఆసుపత్రిలో సెకండ్ డోస్ తీసుకున్నట్టు నమోదైనట్టు సిబ్బంది తెలిపారు. దీంతో ఏం చేయాలో తెలియక రాఘవరెడ్డి వెనుదిరిగాడు. ఇది రాఘవరెడ్డి ఒక్కడి పరిస్థితే కాదు, గ్రామాల్లో చాలా మందికి ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నట్టు తెలుస్తుంది. అధికారులు కింది స్థాయి సిబ్బందికి టార్గెట్లు విధించడంతో సిబ్బంది సెకండ్ డోస్ పూర్తి కాకున్నా పూర్తయినట్టు ఎంటర్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నేను సీల్ హాస్పిటల్కి వచ్చి ఫస్ట్ డోసు ఆగస్టు 13 వేయించుకున్నాను. 13 ఆగస్టు నాడు వేయించుకుంటే మళ్ళీ సెకండ్ డోసు 98 డేస్కి వచ్చిన 21 గ్రామ పంచాయతీకి పోయినా 98 డేస్కు పోతే అక్కడ వేసుకున్నట్టు ఆ మెసేజ్ వస్తుంది సెల్లా. వేస్తలేదంటే మీరు ఎక్కడ వేయించుకున్నారు, గర్రెపల్లికి ఓరి అన్న, సుల్తానాకి ఓరి అన్నారు. సుల్తాన్ ఇప్పుడు సుల్తానాకి వస్తే మళ్ళీ 4 రోజుల తర్వాత సుల్తానాకి వస్తే సుల్తానా కూడా అలా సూచిస్తలేదు. కోవిషీల్డ్ కోవిషీల్డ్ అంటే సేఫ్ ముందే వేసిన వేసుకున్నట్టు వచ్చింది.